తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని సామాజిక న్యాయం జరగడం లేదని టీడీపీ నేత ఎల్ రమణ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాజ్యాంగ ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందాలని ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని రమణ తెలిపారు. భారత రాజ్యాంగంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా భారత ప్రభుత్వాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో పరిపాలన సాగించినట్టయితే ఆ రాజ్యాంగ ఫలాన్ని కూడా దక్కేటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి విభిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పని, దానికి అనుగుణంగా అందరూ ఒకదానిపై నడవాలని చెప్పని ప్రపంచ దేశాలు రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిస్థితులన్నీ గమనించి వాటన్నింటినీ కూడా అన్వయించుకొని ఈ దేశానికి అనుగుణంగా మనసుకున్నటువంటి నిర్మాణంలో అనుకున్న విధంగా పాలకుల్లో వచ్చేటువంటి పరిపాలన వల్ల అనుకున్నటువంటి ఫలితాలు అనేటువంటి పరిస్థితి కనుకనే నేటి వరకు కూడా పేదవాళ్ళు నిరుపేదలు అనేటువంటి పరిస్థితి దేశంలో జరిగింది. For more updates, please subscribe 99 TV Telugu.